కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారే ఒప్పందం కుదిరిందని కోమటిరెడ్డి అంటున్నారు. కొందరు బీజేపీ పెద్దలు తనకు ఆ విషయం చెప్పారని, కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించారు కోమటిరెడ్డి. కేటీఆర్ కు ఆశీస్సులు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రధాని మోదీని కోరారని కోమటిరెడ్డి అంటున్నారు. కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ కేసులకి వెళ్ళి తప్పించుకోండి, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుకొని ఈరోజు మన పొత్తుల కోసం నిన్న టీవీలలో వస్తుంది. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు, మాకు ఆయనకి మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికార ఒప్పందం, ఓపెన్ అలయన్సా, అండర్స్టాండింగ్, ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొందరు ఢిల్లీలో నాకు పరిచయం ఉండాలని చెప్పిండు. అంతేందుకు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన బహిరంగ సభలు ఏం చెప్పిండు? కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు, నేను అన్నీ చేసిన తెలంగాణకు నా కొడుకును పంపిస్తా నీ దగ్గరికి, నువ్వు ఆశీర్వదించు అన్నావు. ఒక దేశ ప్రధాని స్వయంగా నీ ఆశీర్వాదం కావాలి నా కొడుకు అని అంటే వాడు శత్రువు దగ్గర పోయి ఆశీర్వాదం కొడతారా? యుద్ధం చేస్తారు. అయిపోయా అని అలయన్స్ అయిపోయింది, పార్లమెంట్ కూడా అలయన్సే పోతున్నాం.